హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాపిల్ యొక్క ప్రధాన సరఫరాదారు భారతదేశంలో ఎయిర్ ప్యాడ్ కోసం విడిభాగాల తయారీ ప్రారంభించింది అమెరికన్ టెక్ దిగ్గజం నుండి ఒత్తిడితో ఈ ముఖ్యమైన అడుగు భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది జాబిల్ అనే కంపెనీకి చెందిన భారతీయ యూనిట్ ఎయిర్ ప్యాడ్లకు సంబంధించిన భాగాలు ప్లాస్టిక్ బాడీలు మొదలైన వాటిని చైనా మరియు వియత్నాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది చైనాలో యాపిల్ ప్రమాదంలో పడింది యాపిల్ను భారత్లో తయారు చేయడం చైనాపై ఆధారపడడానికి తగ్గించే నిర్ణయంగా పరిగణించబడుతుంది చైనాపై యుఎస్ వాణిజ్య ఆంక్షలు మరియు అక్కడ లాక్డౌన్ మరియు కోవిడ్కు సంబంధించిన కఠినమైన నియమాలు యాపిల్ వ్యాపారాన్ని చాలా ప్రమాదకరంగా మార్చాయి ఐఫోన్లను తయారు చేస్తుంది భారతదేశంలో కానీ ఇప్పుడు ఎయిర్ ప్యాడ్స్ భారతదేశంలో పాక్షికంగా తయారు చేయబడి తున్న యాపిల్ యొక్క రెండవ ఉత్పత్తిగా మారింది భారతదేశంలోని హై ప్రెసిడెన్స్ ఇండస్ట్రీ కంపెనీ వంటి భాగస్వాముల సహకారంతో యాపిల్ దేశంలో గతంలో కంటే ఎక్కువ ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంది అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎగ్జై బిల్ వెబ్సైట్ ప్రకారం ఇది భారతదేశంలోని పూణేలో ఎనభై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తుంది అయితే జాబిల్ నుండి అధికారిక ప్రకటన లేదు మరి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి యాపిల్ నిరాకరించింది భారతదేశంలో ఎయిర్ ప్యాడ్లను పూర్తిగా తయారు చేయడానికి యాపిల్ ఇంకా చాలా దూరంలో ఉంది ప్రభుత్వం ప్రాథమిక అనుమతిని ఇచ్చింది లక్ష్ షేర్ రిసెప్షన్ ఇండస్ట్రీ క్రో లిమిటెడ్ దానికోసం ఎయిర్ ప్యాడ్లను తయారు చేసి ఇది ఆమోదించబడిన కంపెనీలలో ఒకటి అయితే యాపిల్ ఇండియాకు రావడానికి కారణం భారతదేశంలోని దక్షిణ తమిళనాడులో మూతబడిన మోటరోలా ప్లాంట్ను స్వాధీనం చేసుకోవడానికి లక్ష్యర్ అంగీకరించింది అయితే ఇది స్థానికంగా యాపిల్ ఉత్పత్తుల తయారీని ఇంకా ప్రారంభించలేదు వైర్లెస్ ఇయర్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్ల స్థానిక ఉత్పత్తికి మోడీ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం యోచిస్తుందని యాపిల్ భారతదేశానికి రావడానికి ఒక కారణమని ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది తొంభై ఎనిమిది శాతం ఐఫోన్లు తయారు చేసే చైనా నుండి దాని ఉత్పత్తిని మార్చడానికి యాపిల్ ఇంకా చాలా దూరం వెళ్లవలసి ఉంది చైనాలోని జెంగ్ జోలో ఉన్న యాపిల్ ప్లాంట్లో అక్టోబర్ నుంచి టెన్షన్ కనిపిస్తుంది కరోనా కరోనా ఆంక్షల కారణంగా లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత కార్మికులు మరియు భద్రతా సిబ్బంది మధ్య హింస జరిగినట్లు కూడా నివేదికలు వచ్చాయి ఫ్రెండ్స్ విన్నారుగా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి